అలవాట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మా మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీత అలాగే ఏ మతమైనా మనిషికి ఆరోగ్యకరమైనది అని తెలియజేసే విధంగా మతపరంగా వచ్చిన ఈ అలవాట్లు ఆరోగ్యకరంగా ఇస్తుంది. మనిషి మేధస్సు కానీ ఆరోగ్యానికి ఆహారాన్ని మంచి చేకూరుతుంది. అదేవిధంగా అగ్రగిరి వర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ సోదరి మందుకు మరోసారి తెలుసుకుంటాం. మన టౌన్లో రంజాన్ సందర్భంగా వెంకటగిరి ముస్లిం సోదరులందరికీ ప్రార్థిస్తున్నాను. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వారి కోరిక మేరకు అవసరమైన కొన్ని కోరికలు కోరారో అవి తప్పకుండా చేస్తాను. సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. ఈ ముస్లిం కుటుంబాలు మా కుటుంబానికి ఇక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలకి ఈ మసీదుకి ఎంతో అనుబంధం ఉంది. గతంలో పూర్వకాలం నుంచి వెంగడీని కాపాడిన సైన్యం ఆ సైన్యంలో చాలామంది మన ముస్లిం సోదరులే ఉన్నారు, మీ పూర్వులే ఉన్నారు. వెంగడీని కాపాడే భాగంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పట్టణానికి ఈ పట్నం వెంగడీరు వాసులందరూ మీ పూర్వుల సేవలు మర్చిపోరు. అదేవిధంగా అల్లా కూడా మీరు ఎప్పుడు న్యాయ తరపున పోరాడారు కాబట్టి మిమ్మల్ని చల్లగా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఇది ఆరాధనతో అల్లాని ఆచరించి చేస్తున్న ప్రార్థనలు చేస్తున్న ప్రతి ముస్లిం
సోదరులు సోదరీమణులకి అందరికి కూడాను ఈ రంజాన్ మాసం పవిత్రత, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరుకుంటూ అల్లా ఆజ్ఞలను శిరస వహించి ధర్మ మార్గాన్ని అనుసరించి పాటిస్తున్న ప్రతి దాసాను దాసులందరూ కూడాను చక్కగా ఆరోగ్యంగాను మన రామన్న చెప్పినట్టు ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు అన్ని వేళల సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ మసీద్, ఇది ఒక హిస్టారికల్ మసీదు, ఒక రకంగా వెంకటగిరి నియోజకవర్గానికే కాకుండా నెల్లూరు జిల్లా వరకు దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. సో ఒక మక్కా మసీదు లాగా కూడా దీన్ని ఒక హిస్టరీ ఉన్నట్టు నాకు గుర్తుంది. ఈ మినార్స్ కూడా మేము చిన్నప్పుడు చూస్తే చాలా పెద్దవిగా ఉండేటివి. సో ఇక్కడ వాతావరణం కూడా అప్పట్లో చిన్నప్పుడు చాలా బాగుండేది, పొలం ఉండేది, చక్కగా ఉండేది. ఇంకా సార్ చెప్పినట్టు, మన రామన్న చెప్పినట్టు ఆ సదుపాయాలన్నీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ప్రత్యేకమైన స్థానాన్ని మసీద్, ఈ మసీదుని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మన వైసీపీ ప్రభుత్వం రాగానే ముందుకు తీసుకెళ్తామని చెప్తూ దీంట్లో దీనికి, ఎందుకంటే మా ఇంటి ఈ మసీదు పక్కనే మా ఇల్లు కూడా, ఈ మసీద్తో అనుబంధాన్ని నేను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను. ఈరోజు ఇలాంటి పర్వదినాన్ని అందరం కలవటం మనందరికీ సంతోషంగా ఉంది. మరొకసారి ముస్లిం సోదరులు ఇలా కంటిన్యూ చేసి రావే రంజాన్ 8/9/11 అందరూ కూడాను ఆనందంగానూ రంజాన్ని చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.